ఏదైనా భారతదేశంలో పేదవాళ్ళకు న్యాయం చేసిన వ్యక్తి న్యాయం ప్రారంభించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అవుననుకుంటే మా ఆడబిడ్డలందరూ పేదవాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి ఒకసారి మీరు గుర్తించుకుంటే ప్రభుత్వం అనేది పెత్తందారి వ్యవస్థగా ముందుకు పోయే రోజుల్లో నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి ఒక చరిత్ర సృష్టించాడు ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చని ఆ రోజు ఎవ్వరూ ఊహించలేదు 83లో 2 రూపాయలకే కేజీ బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ అని చెప్పని మీ అందరికీ తెలియజేస్తున్నా అంతకు మునుపు కలువు ప్రాంతాల్లో రాగులు గాని సజ్జలు గాని జొన్నలు తినే పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కేజీ బియ్యం పెట్టిన తర్వాతనే పేదవాళ్ళు అన్నం తినే పరిస్థితికి వచ్చారంటే బియ్యం తినే పరిస్థితికి వచ్చారంటే బియ్యంతో అన్నం చేసుకునే పరిస్థితి వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి వరం ఈరోజు భారతదేశంలో ఎన్నో సంవత్సరాల తర్వాత ఆహార భద్రత వచ్చింది దానికి స్ఫూర్తి నందమూరి తారక రామారావు గారిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ ఒకటి ఆలోచించాం ప్రతి ఒక్కరికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్టు ఉండాలి ఉండడానికి శాశ్వత ఇల్లు ఉండాలని ఒక నూతన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈరోజు ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు అంత మునుపంతా గుడిసెల్లో మీరుంటే నా పేదవాళ్ళు ఉండాల్సింది గుడిసెల్లో కాదు వీరికి కూడా పక్కా ఇళ్లు కావాలని దేశంలోనే మొట్టమొదటిసారిగా పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అక్కడి నుంచి ఇంకో పక్క చేనేత కార్మికులకు న్యాయం చేయడానికి పేదవాళ్ళకి బట్టలు ఇవ్వడానికి సగం ధరకే చీర దోవతి కార్యక్రమాలు తీసుకొచ్చారు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా 30,000 మంది పేదవాళ్ళకి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సగం ధరకి చీర దోవతిస్తే ఈరోజు పూర్తిగా 1,000 రూపాయల చీరల్ని మా పేద మహిళకు శ్రీనివాసరావు గారు ఇస్తున్నారంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా 2 కార్యక్రమాలు పెట్టారు ఆ రోజు ఇచ్చేటువంటి చీర దోవతి కార్యక్రమానికే కాకుండా ఇప్పుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్రాంతి కానుక అదే మరి క్రిస్మస్ గిఫ్ట్ లాంటివి ఇచ్చాం ఈరోజు